నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనము టైం మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. రోజుకి 24 గంటలున్నా సరిపోవటం లేదు. ఇప్పుడు ఇంటర్లోనే ఇలా ఉంటే రేపు డిగ్రీలో చేరాక ఎలా ఉంటుందో అర్థం కావటం లేదు అంటూ విపరీతమైన ఆలోచనలతో విద్యార్థులు ఉంటారు. మన మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు అన్ని పనులు చేసుకుని కూడా రోజు 3 గంటలు చదువుకోవటం, రాసుకోవడానికి గడిపేవారట. కష్టపడకుండా ఫలితం వస్తుందనుకోవటం మూర్ఖత్వం. అర్ధరాత్రి వరకు టీవీ చూస్తూ పొద్దున్నే ఆలస్యంగా లేచి కాలేజీలో కబుర్లు చెప్పుకుంటూ ఆడుతూ పాడుతూ తిరిగేవారు ఎంసెట్ ఫీజులు కట్టడం కూడా దండగే. ఎంసెట్ మాట ఎలా ఉన్నా అసలు మీ ఇంటర్మీడియట్ పాస్ అవ్వడానికి కూడా మీరు వ్యక్తిగత క్రమశిక్షణ అలవర్చుకోవాలి. ఒకరోజు సమయాన్ని పూర్తిగా వినియోగించగలిగితే ఇంటర్ పరీక్షకు మొత్తం 1 సంవత్సరం చాలు. డబ్బు కన్నా విలువైనది సమయం. ఒక రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు, అంటే రోజుకి 1440 నిమిషాలు మీ చేతిలో ఉన్నాయి. వాటిని ఖర్చు పెట్టే బాధ్యత మీదే. అయితే ఆ ఖర్చు సద్వినియోగం చేసుకోవలసిన బాధ్యత కూడా మీదే. ఈ రోజు ఖర్చు పెట్టవలసిన నిమిషం మళ్ళీ రాదు. ఇది డబ్బు లాంటిది కాదు. డబ్బు దాచుకోవచ్చు, కానీ సమయం దాచుకోలేరు. మీరు వాడినా వాడకపోయినా అది సాగిపోతూనే ఉంటుంది. అందువలన మీరు జాగ్రత్తగా వాడాలి. రోజులో 1/3 కాలం అంటే 8 గంటలు నిద్రకు, విశ్రాంతికి కేటాయించిన ఇంకా మీ చేతిలో 16 గంటలున్నాయి. దీంట్లో 10 గంటలు మీ కాలేజీ, తిరుగుళ్ళు, తినడానికి, ఇతర పనులకు కేటాయించి మిగతా 6 గంటలు చదువుకు కేటాయించవచ్చు. ఇంటర్మీడియట్ చదివేవారు టెలివిజన్లు, సినిమాలు, షికార్లు పూర్తిగా త్యాగం చేయవలసిన అవసరం లేదు. కానీ అవి లేకపోతే ఉండలేమన్న స్థితికి రాకూడదు. ప్రతిరోజు కనీసం 2 గంటలైనా చదవకపోతే గిల్టీగా ఫీల్ అయ్యే పరిస్థితి రావాలి. అప్పుడు మీ పరీక్షలను అవలీలగా రాయొచ్చు. జాన్ రస్కిన్ అనే రచయిత తన టేబుల్ మీద టుడే అని రాసి పెట్టుకునేవాడు. అంటే అతను అది చూడగానే ఒక పద్యమో గద్యమో రాసేవాడు. అతని ఉద్దేశంలో దేనికైనా టైం వస్తుంది అని వేచి చూడడం వేస్ట్. మీరు ఎప్పుడు మొదలు పెడితే అప్పుడే దాని టైం వచ్చినట్లు లెక్క అంటాడు. ప్రతి మనిషి జీవితంలో సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి. పిల్లలు, పెద్దలు, విద్యార్థులు, గృహస్థులు, వ్యాపారస్తులు, ఏ రంగం వారైనా 24 గంటల్ని సమతూకంలో గడపాలి అంటాడు జాన్ రస్కిన్. సమతూకంగా గడపాలి అంటే రోజంతా ఒకే పని మీద కేంద్రీకరించకుండా ఇతర పనులను కూడా చేయాలి. ఆనందాన్ని, అలసటను కూడా అనుభవించాలి. ఏదైనా ఒక విషయంపై ఒత్తిడి పెరిగితే ఆ వ్యక్తి పట్టుదలతో శ్రమించి విజయం సాధించగలుగుతాడు. ఏ ఒత్తిడి లేకపోతే ఇంట్లో పడుకుంటాడు. అదేవిధంగా ఏ రంగంలోనైనా కాంపిటీషన్ ఉండాలి. అప్పుడే మీ విద్య రాణిస్తుంది. స్పర్ధయే వర్ధతే విద్య అన్నారు పెద్దలు. స్పర్ధ ఉంటేనే విద్య వర్ధిల్లుతుంది. అలాగే మీకు కోపం రావాలి, హాయిగా నవ్వుకోవాలి, ఉద్రేకం రావాలి, పోటీతత్వం పెరగాలి, ఆటలు పాటలు అన్నింటిలో ప్రవేశం ఉండాలి. చివరకు దైవ చింతనకు కూడా సమయాన్ని ఇవ్వాలి. మీ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరిస్తూ ఎందరో పాశ్చాత్య రచయితలు టైం మేనేజ్మెంట్ పై అనేక గ్రంథాలు రచించారు. అవి ఎగ్జిక్యూటివ్స్ కి బాగా పనికొస్తాయి. కాలేజీ స్థాయిలో ఉన్నవారు సమయాన్ని ఇలా వినియోగించడం శ్రేయస్కరం. చదువుకి సమయం. ప్రస్తుతం మీకున్న ఒకే ఒక కర్తవ్యం చదువు. కాబట్టి ప్రతిరోజు సమయంలో కనీసం 4/4 అంటే 6 గంటలు చదువుకు కేటాయించండి. కాలేజీకి వెళ్ళటం, అక్కడ చదువుకోవడం ఇందులోకి రాదు. మీరు ప్రత్యేకంగా 6 గంటలు చదివితే మీరు కాలేజీ ఫస్టే కాదు, రాష్ట్రంలో ఫస్ట్ రావచ్చు. ఆరోగ్యానికి సమయం. మీ వ్యక్తిగత ఆరోగ్యానికి కూడా మీరు కొంత సమయం కేటాయించాలి. ప్రతినిత్యం స్నానము, పరిశుభ్రం చేసుకోవటం, శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకునే జాగ్రత్తలు తీసుకోవాలి. మీరిప్పుడు పెద్దవారయ్యారు. గతంలో ఇంట్లో వాళ్ళు చెప్పేవారు, చేసేవారు. ఇప్పుడు మీకెవరూ చెప్పరు. మీరే తెలుసుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సరదాలకు సమయం. మీరు ఎంత తెలివైన విద్యార్థి అయినప్పటికీ చలాకితనం లేకపోతే మీ విలువ తగ్గిపోతుంది. కాబట్టి సరదాగా ఫ్రెండ్స్తో, కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేయాలి. ఎప్పుడూ గదిలోనే కూర్చొని చదివితే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి.
కాబట్టి బయటకి రావాలి, సరదాగా గడపాలి. అడపా దడపా టీవీ చూడొచ్చు, సినిమాకి వెళ్ళొచ్చు, అయితే అది వ్యసనం కాకూడదు. అసలైన హోంవర్క్ కి సమయం. మీ కాలేజీలో ఇచ్చే హోంవర్క్ మాట ఎలా ఉన్నా మీరు ఇంట్లో కూడా కొంత హోంవర్క్ చేయాలి, తల్లిదండ్రులకు సహాయపడాలి. పని నేర్చుకునే సమయం కూడా ఇదే. బ్యాంకుకి వెళ్ళటం, పోస్టాఫీసు పనులు చేయటం, మార్కెట్ పనులు, ఇంట్లో మొక్కలను సంరక్షించడం వంటి చిన్న చిన్న పనులు చేయటం మీకు కూడా మంచిది. ఇవి రోజు ఉండేవి కావు కదా. ఇంటర్లో చేరాక మీ ఆరోగ్యం, మీ ఆహారం గురించి శ్రద్ధ మీరే తీసుకోవాలి. సమయానికి తీసుకోవాలి. అతిగా తిన్నా, ఆలస్యంగా తిన్నా జీర్ణక్రియ దెబ్బతింటుంది. ఆ తర్వాత ఎసిడిటీ లాంటి సమస్యలను ఆహ్వానించిన వారవుతారు. వీలున్న వారు రోజు గ్లాసు పాలు లేదా పళ్ళరసం తాగటం క్షేమం. స్నేహానికి సమయం. సమాజంలో ఉండే ప్రతి వ్యక్తికి మరో వ్యక్తి స్నేహం అవసరం. అనాదిగా వస్తున్న ఆచారమే ఇది. ఒక వ్యక్తి ఎవరితో మాట్లాడకుండా, స్నేహం చేయకుండా నెల రోజులు ఉండగలిగితే అతనికి మానసిక సమస్యలు తప్పవు. ఎందుకంటే అతని మనస్సు విపరీతమైన ఆలోచనలకు గురి చేస్తుంది. విపరీతమైన ఆలోచనలు మనిషిని శారీరకంగా కూడా బలహీనపరచగలవు. కాబట్టి మీరు తప్పక స్నేహం చేయాలి. అది మీకు సంబంధించిన వారితోనే సుమ. దేశం కోసం సమయం. మీరు పుట్టిన దేశానికి మీరు తీర్చుకోవాల్సిన రుణం ఎంతో ఉంది. దేశం నాకేమిచ్చిందని అడిగే ముందు దేశానికి నేనేం చేశాను అని ప్రశ్నించుకోమన్నాడు జాన్ ఎఫ్ కెన్నడీ. కాబట్టి మీరు ఆదర్శ పౌరులుగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవాలి. సమాజంలో న్యాయం, ధర్మం నిలబడడానికి మీ వంతు కృషి చేయండి. నిజాయితీ గల పౌరుడిగా మీ ధర్మం నిర్వర్తించండి. ప్రకృతిని, ప్రజలను వాతావరణ కాలుష్యం నుండి కాపాడడానికి ఒక్కొక్కరు ఒక్కో చెట్టు నాటండి. అది పెరిగి పెద్దదయ్యే వరకు శ్రద్ధ తీసుకోండి. వృక్షాలను పెంచితే రేపు అవి మిమ్మల్ని కాపాడుతాయి. వ్యాయామానికి సమయం. లేచింది మొదలు తినటం, చదువుకోవటం, పడుకోవడంతో కాలం గడిపితే సరిపోదు. ఆరోగ్యానికి కొంత వ్యాయామం కూడా అవసరమే. కనీసం 10 నిమిషాల ఫిజికల్ ఎక్సర్సైజ్ మీకు వీలైన పద్ధతిలో చేయండి. మీరు వెళ్ళే కాలేజీ లేదా ట్యూషన్ కి బాగా నడవాల్సిన పరిస్థితి ఉంటే అదే మీకు వ్యాయామం. విజ్ఞానానికి సమయం. మీకు ఇంటర్లో 1st మార్కులు వచ్చినా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అని ఎవరైనా ప్రశ్నిస్తే వేలంగి అన్నారనుకోండి, విన్నవారు నవ్వుకుంటారు. మీరెంత చదువుకున్నా అది శూన్యం కిందే లెక్క. కాబట్టి ప్రతిరోజు న్యూస్ పేపర్లో కనీసం హెడ్లైన్ చదవండి, రేడియోలో వార్తలు వినండి. ఈ రెండింటికి కలిపి 1/2 గంట కూడా పట్టదు. దేశం గురించి, రాష్ట్రం గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. భవిష్యత్తులో మీరు పాల్గొనే గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూల్లో ఈ విజ్ఞానం అవసరం పడుతుంది. భక్తికి సమయం. మీరే మతానికి చెందిన వారైనా రోజు కనీసం 10 నిమిషాలు ప్రార్థన చేయండి. అది ఒక అద్భుతమైన రిలాక్సేషన్ లాంటిది. అది మీకు 1000 వాట్ల శక్తినిస్తుంది. విజయం మీదే. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రేపు సరికొత్త టాపిక్ తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్, జై భారత్.